జనసేనని పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలకు చెక్ పెడుతున్నారు ప్రత్యేక నిఘా వ్యవస్థను పంపించాలని ఎలక్షన్ కమిషన్ కి సిఫారసు చేశారు మోదీ పిఠాపురాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తారట పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకుంటున్నాను అంటున్నారు ఆగస్టులో ప్రధానమంత్రి మోదీ పిఠాపురం రాబోతున్నారట ఈ సందర్భంగా మోదీ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దత్తాత్రేయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా ఆ దేవుడు పవన్ రూపంలో పిఠాపురాన్ని ఎంచుకున్నారు వారణాసి అయోధనాగా శక్తిపీఠమైన పాదగయను కూడా గోదావరి పుష్కరాలు వచ్చే లోపల అభివృద్ధి చేసి రైల్వే స్టేషన్ బస్ సర్వీసెస్ మొదలైన వ్యవస్థల్ని పటిష్టం చేస్తారట మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకి పిఠాపురం హాల్ట్ ఇస్తారని కూడా తెలియజేస్తున్నారు పిఠాపురం తీర ప్రాంతాన్ని సాగర్మాల ఇతర అన్ని కేంద్ర పథకాలలో నిధులు వచ్చేలా జతపరుస్తామంటూ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఇంకా పుట్టడని తన త్యాగాలకి తగిన గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నడిపిస్తారని పవన్ కళ్యాణ్కి ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడికి సంబంధించి ఏ విధంగానూ ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా ఎంతో మంది రెన్నో రకాల సేవలు చేసినా గుర్తింపు దక్కనటువంటి సరణల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా నిస్వార్థమైనటువంటి రాజకీయాన్ని చేయడం చూసి నేటి యువతకి మార్గదర్శంగా ఉన్నటువంటి పవన్ లాంటి నాయకుడు మరి నిజంగానే ఉండడం చాలా గొప్ప విషయం అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా అండగా నిలుస్తారని సాక్షాత్తు మోదీ చెప్పి మోదీయే ఇప్పుడు దగ్గరుండి ఎలక్షన్స్ కి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారంటే ఇంతకంటే సాధించాల్సిన విజయం ఇంకొకటి ఉందా మరి కేవలం భౌతిక విజయాన్ని మాత్రమే ఇంకా ఎదురు చూస్తున్నాం ఆ బాధ్యత తీర్చాల్సిందే మీరే కాబట్టి జనసేనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి